శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. రాజమండ్రి అఖండ గోదావరి నదీ తీరంలో వెలిసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం ప్రతి అష్టమి నాడు, అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ఆదివారం నాడు స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో భక్తుల అందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఇదందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కొన్ని వేల మంది స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఏమంటే, భీష్మాష్టమి మనకు 13వ తారీఖున ఫిబ్రవరి నెలలో బుధవారం నాడు కృత్తికా నక్షత్రంలో రాబోతుంది. భీష్మాష్టమి అంటే భీష్మతత్వం, అంటే ఇక్కడ భీష్మించినవాడు, నాకు డబ్బు కావాలి అని ఒక శబదం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భీష్మ ప్రతాపం కలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు. మనోసంకల్పం, మనోధీరత్వం, మనోబుద్ధి ఇవన్నీ కూడా హనుమంతుడికి ఉంటాయి. అలాగే ఈ యొక్క భీష్ముడికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పటికీ ఆయన కోరుకున్నాడు, నేను ఈ రాజ్యాన్ని కాపాడడానికి ఎల్లవేళలా శక్తివంతమైన వ్యక్తిగా నేను ఉంటాను అని తను భీష్మించుకున్నాడు. కాబట్టి తను భీష్ముడు అన్నారు. అంటే ఎవరైనా ఒక శబదం చేస్తే ఆ శబదం నిలబెట్టుకున్న వాళ్ళందరూ భీష్ములే. అంటే దానిపైన కట్టుబడి ఉండాలి, ఆ మాట పైన కానీ చేసేటటువంటి పని పైన కానీ. ఈ యొక్క భీష్మాష్టమి అంటే ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి అష్ట కష్టాలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఈ యొక్క అష్టమి నాడు. కృత్తికా నక్షత్రం అంటే అది రవిగ్రహానికి సంబంధించింది. అంటే పితృదేవతలకు సంబంధించి, తల్లిదండ్రులు కానీ అలాగే మన తాత ముత్తాతలకు కానీ వారికి సంబంధించినటువంటి సేవ చేయడానికి, వారి జ్ఞాపకార్థము మనం చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో అది భీష్మాష్టమి నాడు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. భీష్మాష్టమి రోజున ప్రధానంగా ఏం చేయాలంటే, ఉదయాన్నే స్నానమాచరించి మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గరలో, అనాథ శరణాలయాల దగ్గరలో ఈ యొక్క యాచకులు, బట్టలు లేని వాళ్ళు, ఆహారం లేనటువంటి వాళ్ళు, వికలాంగులు, ఇక్కడ ఒకటి చూసి చేయాలి. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే మనం సేవ చేయాలో అనుకుంటామో వారి పరిస్థితి చూసి మనం చేయాలి తప్ప, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరికి పడితే వారికి ఇస్తే మళ్ళీ మనకు కష్టాలే వస్తాయి. అందుగురించి వికలాంగులకు, అలాగే ముసలివారికి, అన్నం లేనటువంటి వారికి, వస్త్రాలు కట్టుకునేటటువంటి స్థితి లేనటువంటి నిరుపేదలకు మీరు ఆ రోజున మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వస్త్రదానం చేయండి. భోజన ప్రసాదాలు వెళ్ళి మీరు పెట్టండి వాళ్ళకు. వాళ్ళు తినే వరకు అక్కడ ఉండండి. ఒక అరగంట సేపు మీరు భోజనం కొనడానికి ఎంతో కొంత ధనం ఖర్చు అవుతుంది, ఆ ధనం ఖర్చు పక్కన పెట్టండి. మీరు వారు భోజనం చేస్తున్నంతసేపు కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు దగ్గరుండి వారికి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇచ్చేటటువంటి వస్త్రాలు వారు కట్టుకున్నారా, వారు కట్టుకుంటారా అనేటటువంటి దాన్ని చూసి మీరు చేయండి తప్ప, మీరు ఏవేవో ఇచ్చేసేమో పెట్టేసేమో అన్న ఆలోచనతో మాత్రం చేయకండి. ఇక భీష్మాష్టమి రోజున మన క్షేత్రం తెలిసే ఉంటుంది. ఆ రోజున అందరికీ కూడా ఆ యొక్క భీష్మాష్టమి రోజున భక్తులందరికీ అక్షతలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అక్షతలు ఏం చేయాలి అంటే, రాత్రి, ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు శిరస్సును ధరించి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే సంకల్పం చేసుకుంటున్నారో అది మనసులోపల భావన చేస్తూ ఆ అక్షతలను, శిరస్సును ధరించి పడుకోండి. ఉదయం నుంచి మీరు ఏ లక్ష్యము, ఏ కోరిక, ఏ అభీష్టంతో ఆ యొక్క అక్షతలను, శిరస్సును ధరించి మీరు నిద్రపోయారో కొన్ని రోజులలోనే మీ కోరిక సాకారమవుతుంది. భీష్మాష్టమి రోజున స్వామివారి యొక్క సన్నిధిలో ఇచ్చేటటువంటి అక్షతలు, శిరస్సును ధరించడం వల్ల ఇది సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఈ యొక్క అక్షతలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున భక్తులందరికీ కూడా నాణాలతో పాటుగా అక్షతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ అడిగి తీసుకోండి. ఆ రోజు భక్తులంతా కూడా శిరస్సును తప్పకుండా ధరించండి. మీరు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు కూడా తప్పకుండా ధరించండి. మీకు మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకునే అద్భుతమైనటువంటి పర్వదినం, అష్ట కష్టాలను కూడా పోగొట్టుకునే శక్తివంతమైనటువంటి తిది ఆ యొక్క భీష్మాష్టమి. మీ అందరికీ శుభం కలుగుగాక.